హలో ఎరన్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలెటైల్ మార్కెట్ ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి నా వీడియోస్ కింద నా పేరుతో క్రిప్టో కిట్స్ లోగో పెట్టుకొని కామెంట్స్ పెట్టేవాళ్ళు మెసేజెస్ పెట్టేవాళ్ళు స్కామర్స్ నాతో మాట్లాడాలంటే ఒకటే ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ నాది ఇన్స్టాగ్రామ్లో కూడా వెరిఫైడ్ ప్రొఫైల్ అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైంలో నేను మీకు రిప్లై ఇస్తాను సో దట్ అంతే అదొకటే ఆప్షన్ అది జాగ్రత్తగా చూడండి సో ఇప్పుడు మీరు షార్ట్ చూసుంటారు నేను త్రీ డేస్ ముందు షార్ట్ పెట్టినా గోల్డెన్ టైం బై చేయడానికి ఏ కాయిన్ అయినా బై చేయొచ్చు అని చెప్పేసి పెట్టినా జస్ట్ అప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ కే దగ్గర ఉండే బిట్కాయిన్ ఈరోజు సిక్స్టీ వన్ కే అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓన్లీ బిట్కాయిన్ బై చేసినా కూడా మీకు త్రీ ఫోర్ డేస్లో ప్రాఫిట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ సరే మేము మిస్ అయినాం సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది ఏంటంటే బిట్కాయిన్ పెరిగింది కానీ చాలా ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి అవి ఇప్పుడు బై చేసినా అవి కూడా మంచి కాయిన్స్ పెద్దవి అవి ఈజీగా ట్వంటీ థర్టీ పర్సెంట్ నెక్స్ట్ వన్ టూ మంత్స్లో వన్ మంత్లో అయితే ఈజీగా పెరుగుతాయి అందులో నేను ఒక ఫైవ్ కాయిన్స్ మీకు ఇప్పుడు చెప్తా మన పోర్ట్ఫోలియోలో అవే మళ్ళీ ఒకసారి చెప్తా ఇప్పుడు ఇంకా బిట్కాయిన్ పెరిగింది కానీ ఇంకా వేరే ఏవైతే పెరగని కాయిన్స్ ఉన్నాయో అవి చెప్తాం అందులో ఫస్ట్ కాయిన్ ఏంటంటే మేటీస్ ఎమ్ఈటిఐఎస్ మేటీస్ కాయిన్ సెకండ్ కాయిన్ ఏంటంటే మనందరూ తెలిసిన ది ఓపీ కాయిన్ నెక్స్ట్ ఆర్బిట్రమ్ ది ఏఆర్బి కాయిన్ నెక్స్ట్ లేయర్ జీరోది జెడ్ ఆరో కాయిన్ నెక్స్ట్ పాల్ పాలిగాన్ ది మ్యాటిక్ కాయిన్ సో ఈ ఫైవ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ ఆయన నుంచి చాలా డౌన్ అయినాయి సో ఇప్పుడు రైట్ టైం బై చేయడానికి అండ్ ఆల్రెడీ టాన్ ఎకో సిస్టమ్ ఉంది నేను ఒక టూ వీడియోస్ ముందు చేశాను టాన్ కాయిన్ బై చేయాలి దానిలో ఏమున్నాయి ఏం బై చేయొచ్చు ఆ ఎకో సిస్టంలో అనేది అది ఇక్కడ పైన వస్తుంది లింక్ ఒకవేళ అది చూడకపోతే అది చూడండి ఆ కాయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్ ఏంటంటే ఈ వాలిటాలిటీ ఈ వన్ టూ మంత్స్ అయితే పక్కా ఉంటుంది ఎందుకంటే గ్లోబల్ సిచ్యువేషన్ జపాన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్కి రిలేటెడ్ తీసుకున్న డెసిషన్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ వార్ ఉంది అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ నేను వరల్డ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే చెప్తున్నా కానీ మనకి ఇలాంటి నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఈ నెక్స్ట్ టూ మంత్స్ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి నేను పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఎప్పుడు చెప్పా ఈరోజు కొనండి రేపు అమ్మండి అనేటివి చెప్పా నేను చెప్పేటివి ఏంటంటే ఆ టైమింగ్స్ని మనం యూజ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి సో దట్ మనకు మంచి రిటర్న్ రావడానికి ఏం ఛాన్స్ ఉంటుంది ఇదే నేను నా వీడియోస్లో చెప్పేది కొంతమందికి అది అర్థం కాదు ఎందుకంటే ఏదో ఒక ఒక వీడియో చూస్తారు అదే రెగ్యులర్గా చూస్తే నేను ఏం చెప్తా నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి అనేది అర్థమవుతుంది బింగెక్స్ గురించి నేను ఒక వీడియో క్లియర్ వీడియో అడిగిరు అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా చాలా మంది అంటున్నారు ఈ ప్రమోషనల్ బింగ్ ఎక్స్ ప్రమోషనల్ వీడియో ఇవే చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి నేను ఒక క్లారిటీ అనుకుంటున్నా ఏంటంటే నాకు బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఇంకా అన్రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి చాలా వస్తాయి వాళ్ళు చాలా మనీ కూడా ఇస్తామంటారు బట్ నేను అవి చెయ్యను నేను ఏ ప్రమోషన్ చేసినా అది ఏంటంటే క్రిప్టో రిలేటెడే ఉంటుంది నేను లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి క్రిప్టోలో కన్సిస్టెంట్గా కంటెంట్ చేస్తున్నా మ్యాక్సిమం నేను ఏం చూసుకుంటా అంటే మీకు ఏ విధంగా నేను చేసే ప్రమోషన్ అయినా ఆ బ్రాండ్ అయినా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలామందికి ఏ ఎక్స్చేంజ్లో బై చేయాలి ఇండియన్ ఎక్స్చేంజెస్లో ప్రాబ్లం ఏంటి లేకపోతే అసలు ఎట్లా అనేది అర్థమవుతలేదు అందుకే నేను ఒక ఎక్స్చేంజ్లో కొలాబ్ అయి వాళ్ళు ఇప్పుడు నేను ఎందుకు కొలాబ్ అయినా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చిందా ఎక్స్చేంజ్లో అంటే ఇష్యూ అంటే మీరు ఏదైనా డిపాజిట్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడగలుగుతా లేదా ఇది పక్కన పెడితే సరే వాళ్ళు నాకు అందరికీ ఈక్వల్గా సపోర్ట్ చేస్తారనుకుందాం ఏమన్నా ఆఫర్లు మన కోసం ఏమన్నా ఆఫర్లు మన కోసం ఏదైనా ఈవెంట్లు ఇవిటి కోసం నేను వాళ్ళని అడగగలుగుతాను అందుకే నేను అయింది దానికి మించి ఇంకో ఏం లేదు అలాగే బింగెక్స్తో నేను అయ్యి మన కోసం ఒక ఆఫర్ ఒకటి తీసుకొని వచ్చిన ఇప్పుడు నేను అది కంప్యూటర్ స్క్రీన్ బ్యాక్కి తీసుకెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అదేంటి అండ్ అలాగే బింగ్ెక్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలి కాపీ ట్రేడింగ్ ఏంటి ఫ్యూచర్ ట్రేడింగ్ ఏంటి స్పాట్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మన కమ్యూనిటీ కోసం ఉన్న ఏదైతే ఒక ఆఫర్ బింగ్ ఎక్స్ నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత బింగెక్స్లో ట్రేడింగ్ ఎలా చేయొచ్చు ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మన కమ్యూనిటీ కోసం వీళ్ళు ఏం చేశారంటే మీరు ఈ మన లింక్ ఉంటుంది కింద ఒకవేళ కొత్త వాళ్ళు అయితే అది క్రియేట్ చేసేసుకొని మీ ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని మన రిఫరల్ లింక్ ద్వారా మీరు ఒకవేళ లెవెల్ వన్ కేవైసీ కంప్లీట్ చేసి హండ్రెడ్ డాలర్స్ అబో యూఎస్డి హండ్రెడ్ యూఎస్డిటీ డిపాజిట్ చేస్తే మీకు బోనస్ ట్వంటీ యూఎస్డిటి వస్తుంది వాల్యూ ఆఫ్ పొజిషన్ డ్రాప్ ఫైవ్ హండ్రెడ్ యూఎస్డిటి యూఎస్డీ క్లెయిమ్ ఏ డ్రాప్ వౌచర్ ఇన్ రివార్డ్ సబ్లో ఏ డ్రాప్ వౌచర్ ఉంటుంది అది క్లెయిమ్ చేసుకొని దాంతో మీరు ట్రేడింగ్ చేయచ్చు ట్రేడింగ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది విత్ డ్రా చేసుకోవచ్చు యూజ్ ఏడ్రా ఆన్ అంద ట్రేడింగ్ పేజ్ ప్రాఫిట్స్ ఆర్ విత్ డ్రాలు ఇది థర్టీన్త్ ఆగస్ట్ వరకు ఉంది మనకు ఈ ఇది అనేది ఇప్పుడు నేను బింగెక్స్లో అసలు మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి ట్రేడింగ్ చేయొచ్చు అనేది చూస్తాను సో ఇది మన బింగెక్స్ లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మనకు ఓవర్వ్యూ అన్నీ కనబడతాయి ఇప్పుడు సపోజ్ నాకు ఫండ్ అకౌంట్లో వన్ సెవెంటీ ఫోర్ యూఎస్డిటీ ఉంది ఫ్యూచర్స్ అకౌంట్లో త్రీ హండ్రెడ్ యూఎస్డిటీ ఉంది సో నేను ఇప్పుడు మీకు స్పాట్ ఫస్ట్ బై ఎలా చేయొచ్చు అనేది చూపిస్తా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టాన్ మా ఒక స్పాట్లో ఆరిడియో రీడో అనే కాయిన్ బై చేస్తున్నా సపోజ్ ఇది నేను ట్వంటీ డాలర్స్కి బై చేస్తున్నా సింపుల్ మనం ఆల్రెడీ యూఎస్డిటి ఉన్నాయి అక్కడ నేను ట్వంటీ డాలర్స్ ఇక్కడ బై రీడో అని నేను ఆల్రెడీ ఒకటి లిమిట్ ఆర్డర్ కూడా పెట్టేసిన సో జీరో పాయింట్ టూ ఫైవ్కి వస్తే బై చేసేలాగా ఇక్కడ మనకు లిమిట్ ఆర్డర్ మార్కెట్లో లిమిట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంత ఏ ప్రైజు ఇప్పుడు నేను ఆల్రెడీ చూడండి ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంత అమౌంట్ బై చేయాలనుకుంటున్నారు ఎంత అమౌంట్ రీడో బై చేయాలనుకుంటున్నారు అని పెట్టేసేస్తే ఇది ఇప్పుడు జీరో పాయింట్ ఫోర్ ఫోర్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి నాకు బై అయిపోతుంది ఇది స్పాట్ అదే ఇప్పుడు ట్రేడ్లో సపోజ్ ఫ్యూచర్స్ అనుకుందాం ఫ్యూచర్స్లో స్టాండర్డ్ ఫ్యూచర్స్ కాయిన్ యూఎస్డిటి ఇవన్నీ ఉంటాయి నార్మల్గా ఏవైతే ఉన్నాయో నేను మార్కెట్లలో ఫ్యూ ఫేవరెట్ ఫ్యూచర్స్లో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ బీటీసీ బీటీసీ లాంగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను నేను అంటే ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను లాంగ్ ఓపెన్ చేయాలి బీటీసీ అనుకుంటున్నా ఇక్కడ లాంగ్ చేసేసి నా దగ్గర త్రీ హండ్రెడ్ యూఎస్డిటి అవైలబుల్ ఉంది లాంగ్ పొజిషన్ ఓపెన్ చేయడానికి నేను ఓపెన్ షార్ట్ అన్న చేయొచ్చు ఓపెన్ లాంగ్ అన్న చేయొచ్చు సపోజ్ నేను దీనిలోకి వెళ్ళి ఒక హండ్రెడ్ యూఎస్డిటీ లాంగ్ ఓపెన్ చేసేస్తా ఇప్పుడు సిక్స్టీ నైన్ థర్టీ దగ్గర ఉంది లాంగ్ అండ్ షార్ట్ ఏదైనా ఓపెన్ చేయచ్చు నేను లాంగ్ ఓపెన్ చేస్తాను ఓపెన్ లాంగ్ ఇక లివరేజ్ ఉంది ఐసోలేటెడ్ ఫైవ్ ఎక్స్ లివరేజ్ ఉంది మామూలుగా ఇది మనం మార్చుకోవచ్చు ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ ఎంత మార్చుకోవచ్చు సో నేను ఫైవ్ ఎక్సే అనుకుంటున్నా ఏదైతే ఉందో అది అట్లనే ఉంచుతా లివరేజ్ ఎంత అనేది బట్టి ఐసోలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ కాదు ఐసోలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి నేను హండ్రెడ్ యూఎస్డిటీ ఓపెన్ లాంగ్ ఓకే లాంగ్ అనేది నేను ఓపెన్ చేసేసిన ఎక్కడ ఇగో ఇక్కడ చూడండి అంటే నేను ఓపెన్ చేసిన ప్రైస్ నుంచి ఒకవేళ సపోజ్ నాకు ప్రాఫిట్ వచ్చింది సిక్స్టీ అంటే సిక్స్టీ థౌసండ్ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు ఉంది కదా దీని నుంచి పెరిగింది అనుకుందాం ప్రైస్ పెరిగిందంటే నాకు ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ నేను ఇక్కడ క్లోజ్ పొజిషన్ కొట్టేసింది అనుకోండి నాకు ఎంత ప్రాఫిట్ ఉందో అంతే నేను విత్డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏదైతే బోనస్ వస్తుందో దాంతో సపోజ్ మీరు ఇది మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం అవ్వట్లేదు అంటే ఫ్యూచర్స్ అనేటివి మీకు నాలెడ్జ్ లేదనుకోండి మనకు కాపీ ట్రేడింగ్ అనే ఆర్డర్ ఒక ఆప్షన్ ఒకటి ఉంటుంది అసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన కింద కాపీ ట్రేడింగ్లోకి వెళ్ళినాం అనుకోండి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడికి పోతే పోతే చూడండి ఇక్కడ మై ట్రేడ్స్ కరెంట్ ఆర్డర్స్ నేను చేసిన మామూలుగా ట్రేడ్ ఎంత అది కూడా ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు హిస్టరీ సో ట్రేడర్స్ ఇక్కడ ట్రేడర్స్ అనే ఆప్షన్ ఉంది కదా వీళ్ళు లాస్ట్ థర్టీ డేస్లో ఇందులో ట్రేడ్ చేస్తే ఇతనికి ఇంత రిటర్న్స్ వచ్చింది ఈ డాన్యా సేవన్ అతనికి లాస్ట్ థర్టీ డేస్లో ఇంత రిటర్న్ వచ్చింది ఈ ట్రేడింగ్ అవుల్ అతనికి ఇంత రిటర్న్ వచ్చింది బిల్డింగ్ ద ఫ్యూచర్ అదే ఇప్పుడు నాకు ఈ ఇతని ఏదైతే ఉందో ఇక్కడ రిస్క్ చూడండి రిస్క్ ఫ్యాక్టర్ చూస్తుంది కదా ఫోర్ ఫోర్ రిస్క్ ఇతను టూ థర్టీ సిక్స్ రిటర్న్స్ ఉంది కానీ రిస్క్ ఎక్కువ ఉంది సో ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటాడు సో మనం తక్కువ మార్జిన్ తక్కువ ఫండ్స్తో అంటే మా మనీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది సపోజ్ ఇక్కడ చూడండి రిస్క్ వన్ ఏది ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ డేస్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఉంది రిస్క్ టూ రిస్క్ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఉంది రిస్క్ ఫైవ్ రిస్క్ త్రీ థర్టీన్ పర్సెంట్ రిస్క్ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిస్క్ సిక్స్ రిస్క్ ఎంత ఇవన్నీ చూసుకోవాలి చూసుకొని నాకు ఈ రిస్క్ త్రీ ఏదైతే ఉందో త్రీ ఆర్ ఫోర్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది నేను నార్మల్గా వాళ్ళని కాపీ చేస్తా ఆ కాపీ ఎలా చేయాలి ఇప్పుడు ఈ రిస్క్ ఫోర్ ఉంది బింగ్ ఇది ఇది ఉంది ఇతన్ని నేను కాపీ చేద్దాం అనుకుంటున్నా ఇటు కాపీ అని కొట్టేస్తే అయిపోతుంది పర్ నా దగ్గర ఆల్రెడీ టూ నాట్ వన్ యూఎస్డిటీ అవైలబుల్ ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే కాపీ బై పొజిషన్ కాపీ పర్ ఆర్డర్ మామూలుగా పర్ పొజిషనే పెట్టుకుంటా నేను కాపీ పర్ పొజిషన్ నేను ఫిఫ్టీ టెన్ నుంచి టూ థౌజండ్ టూ ల్యాక్ మధ్యలో లెంతన్ పెట్టొచ్చు నేను ఒక ట్వంటీ ఫైవ్ పెడుతున్నా కాపీ పర్ పొజిషన్ జీరో స్లిప్ వేజ్ డిపాజిట్ ఓకే ఇతన్ని నేను కాపీ చేస్తున్నా నా ఫండ్స్ ఏవైతే టూ హండ్రెడ్ ఉన్నాయో నేను ఇతను ఏం ఏ ట్రేడ్ ఓపెన్ చేసినా ఏ ట్రేడ్ క్లోజ్ చేసినా ఆటోమేటిక్గా నాది కూడా నా దానిలో కూడా అది ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోతుంది సో దానివల్ల ఒక టైం పీరియడ్లో ఒక థర్టీ డేస్లో అతను ఏదైతే రిటర్న్ ప్రామిస్ చేసో మనం కూడా ఆ వన్ మంత్ అట్లా ఉంచితే ఆటోమేటిక్గా మనకు అది వచ్చే ఛాన్స్ ఉంటుంది పొజిషన్ రేషియో పర్ ఆర్డర్ రేషియో ట్రేడర్ ఓపెన్ సెట్రేట్ పర్ ఆర్డర్ అంటే ద ఎస్టిమేటెడ్ మార్జిన్ ఆఫ్ యువర్ ఆర్డర్ ఇస్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ యూఎస్టీటీ ఒకవేళ నేను ఫైవ్ పెడితే ఇప్పుడు సబ్సిడరీ వౌచర్ ఇవేం లేవు సో పర్ ఆర్డర్ నేను పెట్టాలనుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ పెడతాయి ఎగ్జాంపుల్ వెళ్ళి ట్రేడర్ ఓపెన్ సెట్ రెడ్ ద ఎస్టిమేటెడ్ మార్జిన్ ఆఫ్ యువర్ ఆర్డర్ ఇస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ట్రేడీకి ఇంత తీసుకుంటది అన్నమాట మార్జిన్ ఫిక్స్డ్ పర్ ర్పిచువల్ సెడ్ మార్జిన్స్ మల్టిపల్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ పర్ ఆర్డర్ మల్టిపల్ ఇంటూ ట్రేడర్స్ ఆర్డర్ పర్ వాల్యూ బై లివర్ ఇది నేను సెలెక్ట్ చేస్తే దాని ప్రకము మా మార్జిన్ కూడా అయితే ఫిక్స్డ్ ఫిక్స్డే పెడుతున్నా సో అతను ఏం చేస్తే నాకు అది వస్తుంది నేను ఇక్కడ ఒక ట్వంటీ పెట్టి కాపీ చేయాలనుకుంటున్నా కాపీ నౌ ఫాలోడ్ అండ్ వ్యూ డీటెయిల్స్ సో ఆటోమేటిక్గా నాది కాపీ అయితే ఉంటుంది హిస్టరీ మై ట్రేడర్స్ కరెంట్ ఆర్డరింగ్ ఇప్పుడు అయితే అనేది ఏం ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే నాది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సో ఇది మనకు కాపీ ట్రేడింగ్ ఒకవేళ మీకు ఏ నాలెడ్జ్ లేదు కానీ ఈ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇది నేను ఒకటి జస్ట్ ఇది నాలెడ్జ్ కోసం మీకు చేస్తున్నా ఎలా చేయాలి అని చూపించడానికి చేస్తున్నా మీకు స్టడీ చేసి మీరు ఎలా అంటే ఈ కాపీ ట్రేడింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకొని చేస్తే ఇంకా బెటర్ సో దిస్ ఈజ్ ఫర్ బింగ్ ఎక్స్ ట్యూటోరియల్ సో చూసారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు బింగెక్స్ ఏంటి ఎలా సెల్ చేయాలి అండ్ ఫ్యూచర్స్ స్పాట్ ఎట్లా చేయాలి అండ్ కాపీ ట్రేడింగ్ ఎలా చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా చెప్పినా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ ఆఫర్ కూడా ఎవరైతే మీరు ఒకవేళ బింగెక్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే మన లింక్ ద్వారా చేసుకున్న వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంది మీకు బోనస్ వస్తుంది ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకొని కేవైసీ లెవెల్ వన్ కేవైసీ అంటే ఏం లేదు మీద ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేకుంటే ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే చాలు లెవెల్ లెవెల్ వన్ కేవైసీ అనేది అయిపోతుంది మీ నేమ్ మీ నేమ్ కూడా మీరు ఫుల్ నేమ్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి సో దట్ మీ లెవెల్ వన్ కేవైసీ అయిపోతుంది అప్పుడు అయిపోయిన వెంటనే మీకు ఆ ట్వంటీ డాలర్స్ బోనస్ వౌచర్ వస్తుంది దాంతో మీరు ట్రేడింగ్ చేయొచ్చు అంటే అది ట్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లివరేజ్ ఉంటుంది డైరెక్ట్ దాంతో ఆ కాయిన్స్ ఏంటనేది కూడా నేను పెడతాం ఏమేం కాయిన్స్ చేయొచ్చు అనేది సో అది ఓపెన్ చేశారు ట్రేడ్ ఓపెన్ చేశారు అది ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంది మీకు ప్రాఫిట్ వచ్చింది ట్రేడ్ క్లోజ్ చేశారు ఆ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది మీకు మీరు ఏం లేదు ఒకవేళ ప్రాఫిట్ రాలనుకోండి మీకు ఏం లాస్ ఉండదు ఎందుకంటే ఫ్రీగా వచ్చిన ట్వంటీ డాలర్స్తో మీరు చేస్తున్నారు ట్వంటీ ఇంటు ట్వంటీ ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ట్రేడింగ్ పొజిషన్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఒకవేళ ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటే అండ్ ట్రేడింగ్ కాంపిటీషన్స్ అనేటివి రన్ అవుతుంటే ఆల్రెడీ బింగక్స్ మీరు చేసుకున్నారు వాడుతుంటే మీకోసం ట్రేడింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి రివార్డ్స్ అనే దానిలో ఉంటాయి అందులో చెక్అవుట్ చేయండి సో దిస్ ఈజ్ ఆల్ ఫార్ టుడేస్ వీడియో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ క్రిప్టో కిట్స్ తెలుగు చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ క్రిప్టోలో ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఈ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఈ క్రిప్టోలో జరిగేటి అన్ని రిటర్న్స్ అన్నీ చూసి బుల్ మార్కెట్ చూసినాక మళ్ళీ ఇప్పుడు వద్దాము నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగులో వాళ్ళకి తెలియక ఈ ఫేక్ నెట్వర్కింగ్ దానిలో జాయిన్ అవుతున్నారు ఏదో ఇంత మనీ కడితే మీకు ఇన్ని కాయిన్స్ వస్తాయి పీపుల్ని జాయిన్ చేయాలి లేకపోతే ఇలాంటి వాటిలలో తెలియక జాయిన్ అవుతున్నారు ఏంటంటే ఈ క్రిప్టో రిలేటెడ్ అసలు అవి కాదు అసలు రియల్గా క్రిప్టో అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి అంటే మన ఛానల్ షేర్ చేయండి సో దట్ వాళ్ళు బేసిక్ నుంచి నేర్చుకుంటారు వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ